ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న కుండీలో ఉన్నాయి మందారం. ఎంత పెద్దగా మనకి ఫ్లవర్ సైజ్ అనేది చాలా పెద్దగా వచ్చింది. ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంది. అలాగే మనకి మొగ్గలు కూడా విపరీతంగా ఉన్నాయి. దీనికి కారణం అంటే మిగిలిపోయిన సద్దనం అండి. ఇలా మిగిలిపోయిన సద్దనంతో మంచిగా ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, ఇలా విపరీతమైన పూలు రావడమే కాకుండా వచ్చిన మొగ్గలు కూడా రాలిపోకుండా ఉంటాయి. కాబట్టి మన గార్డెన్ అంతా ఇంత మంచిగా బ్లూమింగ్ ఉండడానికి ఈ పిడికిడి అన్నంతో మంచిగా ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, ఇలా విపరీతమైన పూలు కాయ పండు రావడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిగిలిపోయిన సద్దనమును ఒక రోజు అంతా మనము బాగా నీళ్ళల్లో నానబెట్టేసాం అనుకోండి, మంచిగా ఫర్టిలైజర్ అయిపోతుంది. తర్వాత మనం డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బియ్యం కడిగిన నీళ్ళండి. నేను 2 డేస్ నుంచి అలాగే స్టోర్ చేసి పెట్టాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో మనకి మంచి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి బియ్యం కడిగిన నీళ్ళు కానీ కందిపప్పు కడిగిన నీళ్ళు కానీ మనము దయచేసి ఎవరు పడేయకండి. ఇవి మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇలా మిగిలిపోయిన సద్దనం కలిపేసి ఒక రోజు అంతా బాగా అలాగే ఉంచేసానండి. ఇలా మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, చిన్న ఫ్లవర్ అసలు చిన్న మొక్క అనమాట, మొయలేక కిందికి హ్యాంగ్ అయిపోయింది. ఇలా విపరీతంగా పూలు రావడానికి మొగ్గలు రావడానికి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వలన అనమాట. ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ రోజ్ ప్లాంట్కి ఒకదానికే కాదండో, మన గార్డెన్లో ఉన్న మందార మొక్కకి, మల్లె చెట్టుకు, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి మంచి బ్లూమింగ్ అనేది మీరు చూస్తారు. కాబట్టి ఇలాంటి మిగిలిపోయిన పిడికిడి సద్దన్నంతో మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నామనుకోండి, మన గార్డెన్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మనము ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఇంకొకసారి మనము సాలిడ్ రూపంలో ఇవ్వాలన్నమాట. 15 డేస్కి ఒకసారి లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటాను, తర్వాత 15 డేస్కి ఒకసారి సాలిడ్ రూపంలో ఇస్తూ ఉంటాను. ఈ విధంగా మనము ఇచ్చేదాని వల్ల రిజల్ట్స్ అనేది ఇంత మంచిగా ఉంటుందండి. ఈ ఇలాంటి టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి గార్డెనింగ్ పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.